తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై దాఖలైన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై సుప్రీంకోర్టులో గతంలోనే రిట్ పిటిషన్ దాఖలైంది. రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచుకోవచ్చని ఏపీ రాష్ట్ర పునర్విభజన చట్టం తెలిపిన విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి పిటిషనర్ తీసుకొచ్చారు. అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచిన సమయంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సీట్లను పెంచుతామని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో కేంద్రం, ఈసీ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణలో అసెంబ్లీ సీట్లను 119 నుంచి 153కు పెంచాలని పిటిషన్ వేసింది. అలాగే ఏపీలో అసెంబ్లీ సీట్లను 175 నుంచి 225 వరకు పెంచాలని పిటిషన్లో పేర్కొన్నారు. విభజన చట్టం నిబంధనలను అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్ వేశారు. కేంద్రం, ఈసీ, ఏపీ, తెలంగాణను పిటిషనర్ ప్రతివాదులుగా చేర్చారు. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు కేంద్రం, ఈసీ, ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.